వండకని ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించి వేయించుకున్న కోడిగుడ్లు నూనె ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ టమాటా ముక్కలు కొబ్బరి పాలు కారం ఉప్పు పసుపు గరం మసాలా పొడి ధనియా జీలకర్ర మెంతులు మిరియాలు ఎండుమిర్చి సోంపు కరివేపాకు వేయించి చేసుకున్న పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ శ్రీలంకన్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి తర్వాత కారం పసుపు గరం మసాలా పొడి శ్రీలంకన్ కర్రీ పొడి వేసి టమాటా ముక్కలు వేసి ఉప్పు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి తర్వాత దానిలో కొబ్బరిపాలు వేసి కొంచెం సేపు ఉడికిన వెంటనే మనం ముందుగా ఉడికించి వేయించుకున్న కోడిగుడ్లను కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కూర ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి మనం ముందుగా స్పెషల్ గా చేసి పెట్టుకున్న శ్రీలంకన్ కర్రీ పౌడర్ వేసి కూరను బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లో తీసి సర్వ్ చేయండి అంతే ఎంత రుచికరమైన శ్రీలంకన్ ఎగ్ కర్రీ రెడీ